దాదాపు ఆయనతోటి 7-8 సినిమాలు జర్నీ చేసే అన్నారు టీ కృష్ణ గారితో. మీ ఇద్దరి మధ్యన ఎప్పుడైనా ఒక అద్భుతమైన సన్నివేశం ఏదైనా జరిగిందా? ఎందుకంటే ఆ టీ కృష్ణ అనగానే అప్పుడులో అన్ని సినిమాలు హిట్లు, వన్ బై వన్. మీ కాంబినేషన్లో మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా? మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే భయ్యా, ఆయన ఎంత మంచివాడంటే, ఆయన డైరెక్టరు, డైరెక్షను అంతకుముందు సినిమాలు తీయలేదు. సుబ్బయ్యని ఎందుకు పెట్టుకున్నాడంటే పీసీ రెడ్డి గారిని అడిగారు, నేను మీ సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నాకు ఒక డైరెక్టర్ కావాలి, ఒక్కో డైరెక్టర్ అంటే. మాకు పీసీ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే, ముత్యాల సుబ్బయ్య ఆల్రెడీ ఒక సినిమా తీశాడు, ఫ్లాప్ అయినా సినిమా బాగా తీశాడు, అతన్ని పెట్టుకోమన్నారు. ఆయన నన్ను పెట్టుకున్నాడు. పెట్టుకున్న కాడి నుంచి మా ఇద్దరి మధ్య గొడవ జరిగేది అప్పుడప్పుడు. నేను వద్దనేవాడిని, ఈ సీన్ బాగాలేదు సార్, ఏంటి సార్ అంటే, లేదు సుబ్బనా అనేవాడు, కాదు సార్, నా మాట ఏనండి సార్ అని బతిలాడి గొడవ చేసేవాడిని. ఓకే, అట్ట గొడవ చేసి చివరికి ఒప్పుకునేవాడు. ఓకే సుబ్బనా, అలాగే చేద్దామని అనేవాడు. ఓకే, ఇలాగా చేసి ఎంత మంచి మనిషి అంటే, ఆయన లాస్ట్కి క్యాన్సర్ వచ్చి చనిపోయే స్థితి వచ్చినప్పుడు రేపటి పౌరులో నేనే పూర్తి చేశాను. ఆరు సినిమాలు దాదాపు అయిపోయినాయి, ఆరో సినిమా ఆయన పూర్తి చేయలేకపోయాడు, నేనే పూర్తి చేశాను. అది అయిపోయింది, ఆ సినిమా కంటే ముందే నాకు అరుణకిరణం వచ్చింది. అది రేపటి పౌరుల కంటే ముందే అరుణకిరణం సినిమా నేను డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా అది వచ్చింది. దానికి నన్ను డైరెక్టర్గా ప్రెస్ పెట్టారు. ప్రెస్ మీటింగ్లో అందరికీ ముత్యాల సుబ్బయ్య మంచి డైరెక్టర్ అది అని ఏదో చెప్పడానికి టీకృష్ణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆయన మామూలుగా ప్రెస్ అందరూ ఉన్నారు, నేను చాలా మంచి సినిమాలు తీశాను, చాలా మంచి సినిమాలు డైరెక్ట్ చేశాను, నేను డైరెక్టర్ సినిమా కానీ నా డైరెక్టరు ముత్యాల సుబ్బయ్య అన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. న్యాచురల్ ఎవరు ఈ రోజుల్లో నేను డైరెక్ట్ చేశాను ఆయన చెప్పుకుంటారు, మా చెప్పుకొని నేను సినిమాని డైరెక్టర్నే, కానీ నాకు డైరెక్టరు ముత్యాల సుబ్బయ్య అన్న తర్వాత నేను బొట్టబొట్టి ఏడ్ చేశాను. స్టేజ్ మీద మాట్లాడమంటే నాకు నోట్లోంచి మాట్లాడాలి, అంత గొప్ప మనిషి ఆయన. అందువల్ల మా మధ్య ఎప్పుడూ క్లాష్ లేదు. క్లాష్లు వచ్చిన సబ్జెక్టు కోసం, ఆ సబ్జెక్టులో అది తప్పు సార్ అలా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఫస్ట్ సినిమా నేటి బాధితం నేను రాను బిడ్డో హాస్పిటల్కైనా ఒక పాట ఉంది, అది ఆయన ఉద్దేశంలో ఫస్ట్ ప్రజారాజ్య మండలి వాళ్ళు పాడుతూ పోతారు, నేను ఒప్పుకోలే సార్, ప్రజారాజ్య మండలి పాడితే ఏం బాగుంటుంది, సినిమాలో క్యారెక్టర్లు పాడితే ఇన్వాల్వ్ అవుతారు అంటే పర్లేసు పని కాదనేవాడు అని ఒకరోజు అన్నాడు. రెండో రోజు మూడో రోజు లేసు మరి అట్లే చేద్దాం, అదే మరి అదే బాగుంది అట్ట. ఓకే, ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మా హైదరాబాద్ ఇలాంటి జరిగినా ఆయన పాపడేవాడు కాదు, నన్ను కన్విన్స్ చేసేవాడు, నేను ఇంకా మొండిగా వాదించేవాడు. అలాగా ఆయన నిజంగా ఆయన దగ్గర చేరిందా అంటే నా భవిష్యత్తు మరి. ఓకే.